Hello and welcome to our channel. Nenu mee Pravalika. Ee roju mana channel lo pandagal special tasty crispy and crunchy gavvalala tayar chesukovalo chuddamandi. First oka bowl teeskuni dantlo 2 bowls maida pindi and 1 cup godam pindi add chesukovalandi and uppu tagginanta add chesukovalandi. Indulone pakkana stove meeda manam hot water anevi heat chesukuni ee mixture lo mix chesukovalandi. ఈ పిండిలోకి హాట్ వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని తయారు చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా పిండి తీసుకుని దాన్ని రౌండ్గా బౌల్స్ లాగా తయారు చేసుకోవాలండి. మనం ఎంత చిన్న బౌల్స్ అయితే తయారు చేసుకుంటామో అంత క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి. ఉండ సైజ్ అనేది చిన్నగా ఉంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఒక గవ్వ పీటను కానీ తీసుకోవాలండి. ఈ గవ్వల పీట మీద మనం తయారు చేసుకున్న చిన్న చిన్న ఉండలు తీసుకుని ఈ విధంగా బొటన వేలతో ప్రెస్ చేయాలండి. మనం చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నాం కాబట్టి గవ్వ అనేది పలుసుగా నీట్గా వస్తుందండి. ఇదే విధంగా అన్ని గవ్వల్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వలు అనేవి వాటిలో వేసి బాగా ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదే విధంగా అన్ని గవ్వల్ని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పుడు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. అందులో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. బెల్లం అనేది కరిగే వరకు గెరిటితో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. ఇలా పాకం వచ్చే వరకు గెరిటితో తిప్పుకుంటూ ఉండాలండి. పాకం వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లో వాటర్ పోసుకుని ఇలా చూసుకోవాలండి. కొద్దిగా పాకాన్ని వాటర్లో వేసి అది డిజాల్వ్ అయిపోతే మనకి ఇంకా పాకం రానట్టండి. కొద్దిగా మరిగించిన తర్వాత ఈ వాటర్లో ఆ పాకం వేసి చూస్తే ఇలా ఉండకడుతుందండి. అప్పుడు మనకి ఇంకా పాకం రెడీ అయిపోయినట్టేనండి. బెల్లం పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇందాక మనం తయారు చేసుకున్న గవ్వల్లోకి ఈ బెల్లం పాకం అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. గవ్వలన్నిటికీ బాగా పాకం అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా స్వీట్ గవ్వలు అనేవి తయారు చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మన ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.